యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో దర్శక దిగ్గజం శంకర్ రూపొందిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ ను ముగించిన శంకర్ రాబోయే 3 నెలల పాటు విఎఫ్ఎక్స్ వర్క్ చేయబోతున్నాడు. ఇండియన్ 2 సినిమాను ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇండియన్ 2 సినిమా చాలా కాలం క్రితం ప్రారంభమై కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయి మళ్లీ ప్రారంభమైంది. రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాను మొదలు పెట్టిన శంకర్ మధ్యలో ఇండియన్ 2ని మళ్లీ మొదలు పెట్టాడు. దాంతో గేమ్ చేంజర్ కంటే కూడా ఎక్కువ ఇండియన్ 2 పై దృష్టి శంకర్ పెడుతున్నాడు. రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాను మొదలు పెట్టిన శంకర్ మధ్యలో ఇండియన్ 2ను మళ్లీ మొదలు పెట్టాడు. దాంతో గేమ్ చేంజర్ కంటే కూడా ఎక్కువగా ఇండియన్ 2 పై శంకర్ దృష్టి పెడుతున్నాడంటూ చాలా మంది విమర్శలు చేస్తూ వచ్చారు. ఎప్పుడో పూర్తవలసిన గేమ్ చేంజర్ ను ఇప్పుడు ఇండియన్ 2 వల్ల ఇంత ఆలస్యం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇండియన్ 2 పూర్తవడం వల్ల ఇక శంకర్ పూర్తి దృష్టి గేమ్ చేంజర్ పై పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు. గేమ్ చేంజర్ సినిమాను ఈ ఏడాది ఖచ్చితంగా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని, చరణ్ మరియు కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ సినిమా దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి శంకర్ అప్పటి వరకు రెడీ చేస్తాడా లేదా చూడాలి, ఎందుకంటే ఇండియన్ 3 కూడా ఉందని ఆయన ఆ మధ్య ప్రకటించాడు.